జ్యేష్ఠ నక్షత్రం అనేటువంటిది కేసీఆర్ గారికి, అంటే ఎలక్షన్ జరగబోయేటువంటి రోజు కేసీఆర్ గారికి వ్యతిరేకమైనటువంటి తార. సో ఆయనకు ఉన్నటువంటి, అంటే ఆయనకు పనికి వచ్చేటువంటి కేసీఆర్ గారికి కలిసి వచ్చేటువంటి నక్షత్రం కాదు ఆ రోజు, ఎలక్షన్ జరిగే రోజు. బట్ రిజల్ట్ రోజు, ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఎలక్షన్ జరిగే రోజు ఏమో చంద్రబాబు నాయుడు గారికి బాగుంది, కేసీఆర్ గారికి బాగాలేదు. రిజల్ట్ వచ్చే రోజు చంద్రబాబు నాయుడు గారికి బాగాలేదు, కేసీఆర్ గారికి బాగుంది. ఎంత విచిత్రమైనటువంటి ఇదంటే, మీరు చూడండి, 7వ తేదీ నాడు జ్యేష్ఠ నక్షత్రం అయింది, అమావాస్య అయింది. సరే, తిథి పరంగా అమావాస్య అనేటువంటిది ఎవరికి కలిసి రాదు, అది ఓకే. బట్ కేసీఆర్ గారికి పనికి రాదు, చంద్రబాబు నాయుడు గారికి బాగా కలిసి వచ్చేటువంటి రోజు ఎలక్షన్ అయ్యే రోజు. బట్ ఫలితాలు వెలువడే రోజు కేసీఆర్ గారికి అనుకూలంగా ఉంది, చాలా విచిత్రం ఇది. కేసీఆర్ గారికి అనుకూలంగా ఉంది, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఉంది. అంటే మొత్తం 4 పాయింట్లు వేసుకుంటే 2 పాయింట్లలో 50-50, అంటే 2 పాయింట్లు కేసీఆర్ గారికి కలిసి వస్తాయి, 2 పాయింట్లు చంద్రబాబు నాయుడు గారికి కలిసి వస్తాయి. అంతేగాని ఒక పాయింట్ కూడా ఎవరికి ఎక్కువగా రావట్లేదు. అంటే 100 మార్కుల్లో 50-50 అనేటువంటిది వేసుకోవాల్సి ఉంటుంది. నేను ఎందుకు తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారి జాతకాన్ని విశ్లేషిస్తా ఉన్నా అంటే, ఇండిపెండెంట్గా కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే ఒక రకమైన రిజల్ట్ వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు యాడ్ అయితే ఒక రకమైనటువంటి రిజల్ట్ వస్తుంది. సో అందువల్ల మాత్రమే ఇక్కడ కంపేర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారా కేసీఆర్ గారా అంటే కాంగ్రెస్ పార్టీనా లేకుంటే టీఆర్ఎస్ పార్టీనా అంటే చెప్పడం చాలా కష్టం, అసలు మామూలు కష్టం కాదు. ఒకటే ఒకటి చెప్పగలుగుతా, కర్ణాటక రాష్ట్రంలో ఎలాగైతే చెమటలు పట్టించిందో రాజకీయ నాయకులకు, అలాంటి పరిస్థితి ఈ అమావాస్య రాబోయే ఎన్నికల తేదీ ఖచ్చితంగా చెమటలు పట్టించేటువంటి అంశంగా భావించవచ్చు. ఖచ్చితంగా చెమటలు కట్టాల్సిందే ఎవరైనా సరే. అంటే నల్లేరు మీద నడకలా సాగుతుంది, చాలా ఈజీగా మనం విజయం సాధిస్తాము అని చెప్పే ఎమ్మెల్యేలు కూడా చాలా కష్టంగా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది, లేదా విజయం తారుమారయ్యేదంటుంది, లేదా ఓడలు బళ్ళు ఓడలయ్యే అవకాశం అమావాస్యకు. అమావాస్య తిథి అనేటువంటిది వాస్తవంగా ఇక్కడ విచిత్రం ఏమిటంటే, ఇద్దరు ముఖ్యమంత్రులకు సంబంధించి కర్కాటక రాశి కాబట్టి ఇద్దరికీ ఒకే రకమైన ఫలితాన్ని ఇవ్వబోతా ఉంది. ఇది విచిత్రం, ఇది అమావాస్య, ఇటు పుష్యమి అటు ఆశ్లేష. సరే, అది పక్కన పెడదాం. ఇప్పుడు నేను చెప్పేది ముఖ్యమైనటువంటి విషయాలు. జ్యేష్ఠ నక్షత్రం ద్వారా తెలంగాణ ప్రాంతంలో ఎలాంటి నక్షత్రం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గెలుపొందబోతా ఉన్నారు అని చూద్దాం. జ్యేష్ఠ నక్షత్రానికి సంబంధించి, అంటే అమావాస్య, ఏదైతే అమావాస్య రోజు ఎలక్షన్లు జరగబోతా ఉన్నాయో ఆ రోజుకు సంబంధించి ఎవరెవరికి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండబోతా ఉన్నాయి. మూలా నక్షత్రం ఎలక్షన్ రోజు, ఎన్నికల రోజు 7వ తేదీ డిసెంబర్ 7వ తేదీ ఎవరెవరికి బాగుంటుంది, ఎమ్మెల్యేలుగా పోటీ చేసే వాళ్ళకి అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నా, గుర్తుంచుకోండి. మూలా నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం, ధనిష్ట నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రం, ఉత్తరభాద్ర నక్షత్రం, అశ్విని నక్షత్రం, కృత్తిక నక్షత్రం, మృగశిర నక్షత్రం, పునర్వసు నక్షత్రం, పుష్యమి నక్షత్రం, మఖ నక్షత్రం, ఉత్తర నక్షత్రం, చిత్త నక్షత్రం, విశాఖ నక్షత్రం, అనురాధ నక్షత్రం. జాగ్రత్తగా విన్నారు కదా, రాబోయే ఎలక్షన్స్, తెలంగాణ ఎలక్షన్స్, డిసెంబర్ 7వ తేదీ జరగబోయేటువంటి ఎలక్షన్స్, జ్యేష్ఠ నక్షత్రం అమావాస్య రోజు నిర్వహించబోతున్నటువంటి ఎలక్షన్స్ ఎవరికి అనుకూలంగా ఉంటుంది అంటే, ఎమ్మెల్యేలుగా పోటీ చేసే వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నా, ఒకవేళ వాళ్ళు నేను చెప్పబోయే నక్షత్రాల వాళ్ళైతే వాళ్లకు విజయం సిద్ధించేటువంటి అవకాశం ఉంది ఎన్నికల్లో. ఏ పార్టీ అనేది మనకు అనవసరం, ఏ పార్టీ అన్నా కానివ్వండి, వాళ్ళు ఈ నక్షత్రాల వాళ్ళు విజయం సిద్ధించేటువంటి అవకాశం ఉంది. ధనిష్ట నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం, శ్రవణ నక్షత్రం, శతభిష నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం, అశ్విని నక్షత్రం, పుష్యమి నక్షత్రం, మఖ నక్షత్రం, స్వాతి నక్షత్రం, అనురాధ నక్షత్రం, మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం. సో ఈ నక్షత్రాలకు సంబంధించి ఫలితాలు పాజిటివ్గా ఉండబోతా ఉన్నాయి. ఈ నక్షత్రాలతో పోటీ చేసేటువంటి వాళ్లకు ఈ సంవత్సరం రాబోయే తెలంగాణ ఎన్నికల్లో విజయం సిద్ధించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. పార్టీలతో నేను మాట్లాడడం లేదు, జస్ట్ వాళ్ళ జన్మత జన్మ